राष्ट्र ప్రభుత్వం కుల వృత్తుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రామగుండం నియోజకవర్గంలోని బద్రిపల్లె గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మేకల గొర్రెల మార్కెట్ యార్డ్ను స్థానిక ఎమ్మెల్యే కోరికంటి చంద్రతో కలిసి మంత్రి ఈశ్వర్ ప్రారంభించారు. నెల రోజుల కిందట భూమి పూజ జరిగిన మార్కెట్ను ఇంత త్వరగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని ఈశ్వర్ చెప్పారు. పారిశ్రామిక ప్రాంతానికి జనం పెద్ద ఎత్తున వస్తుంటారని ఇతర రాష్ట్రాల నుంచి కూడా మేకలను గొర్రెలను తీసుకువచ్చి వ్యాపారం చేసుకుంటారని అన్నారు. వారికి వెసులుబాటు కల్పించేందుకు దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు గొర్రెల మేకల మార్కెట్ ఉపయోగపడుతుందని చెప్పారు. అన్ని వర్గాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో పలు కార్యక్రమాలను ప్రభుత్వం తరపున చేపడుతున్నామని మంత్రి ఈశ్వర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఈశ్వర్తో పాటు రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. తాత్కాలికంగా సెట్స్ గాని తర్వాత వాటికి సంబంధించినటువంటి వెయిటేజ్ మిషన్స్ గాని తర్వాత ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఈ గొల్ల కుర్మల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి మార్కెట్ ఏదైతే ఉందో గోదావరికని రామగుండం పారిశ్రామిక ప్రాంతం చాలా పెద్ద ప్రాంతం. ఇక్కడ అనేక రాష్ట్రాల నుంచి మరి ఈ మేకలను గొర్రెలను బయట నుంచి తీసుకువచ్చి వ్యాపారం చేసుకునేటువంటి రాజన్నల కులం కావచ్చు, తర్వాత యాదవులు కావచ్చు, కుర్మ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ వృత్తిపైన జీవిస్తూ ఉన్నారు. మరి ఈ మార్కెట్ ఇప్పుడు కొత్తగా రావడం వల్ల లోకల్గా ఎవరైతే గొల్ల కుర్మ వాళ్ళు ఉన్నారో వాళ్ళు పెంపకం చేసుకున్నటువంటి మేకలను ఇక్కడ అమ్ముకునేటువంటి అవకాశం కల్పించడం జరిగింది. వాళ్ళకందరికీ కూడా ఆర్థిక భరోసాను కల్పించాలనేటువంటి బృహత్ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ఈ యొక్క మహాయజ్ఞం ఈ రోజు రామగుండం నియోజకవర్గంలో సభలకృతమైనతో పాటు వ్యాపారం చేసుకునేటువంటి విధంగా ఈ యొక్క మార్కెట్ యార్డును ఏర్పాటు చేసి 25 లక్షలతోని ఈ యొక్క మార్కెట్ యార్డ్ నిర్మాణం కోసం కృషి చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి గొల్ల కుర్మలందరూ కూడా ఈ యొక్క జీవిత పర్యంతం రుణపడి ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ